శ్రీ వెంకటేశాయ నమః. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. యస్య ద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. శ్రీశేషశైలసునికేతన దివ్యమూర్తే నారాయణచ్యుత హరే నలినాయతాక్ష లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఘ్నోముని-మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. దిశంతు మే దేవ సదా త్వదీయాః దయాతరంగానుచరాః కటాక్షాః. శ్రోత్రేషు పుంసామృతం క్షరంతీం సరస్వతీం సంశ్రితకామధేనుం. యస్వానుభావమఖిలశ్రుతిసారమేకం అధ్యాత్మదీపమతితీర్షతాం తమోంధం సంసాయినాం కరుణయాః పురాణగుహ్యం తం వ్యాససూనుముపయామి గురుం మునీనాం. అస్మత్శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. పరమగురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. గార్గ్యోనారాయణాత్రేయ గాంగేయ పైతృపుష్పశ్రీయ దేవతాధ్యేతేదమధ్యేంద్రం బ్రహ్మో హవిర్బలీ క్రియాయుజో కర్మకర్త్రో ధౌరేయ కౌంకుమం తథా భవాద్యద్యర్థేతు కానీన క్షత్రియో వైదికస్వకః. ఈరోజున చైత్ర బహుళ నవమి, చైత్ర శుద్ధ నవమి. మనం శ్రీరామ జననం, శ్రీరామ విశేషాన్ని, జన్మోత్సవాన్ని చేసుకోవటం జరిగింది. చైత్ర పూర్ణిమ హనుమద్విజయోత్సవం అని, హనుమద్ జయంతిగా కూడా కొందరు చేస్తారు. చైత్ర పూర్ణిమ నుంచి వైశాఖ బహుళ దశమి వరకు కూడా ఒక 40 రోజులు హనుమద్ దీక్షని కూడా స్వీకరిస్తారు. అంటే పరాశర సంహిత ప్రకారం వైశాఖమాసే కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయాని వైశాఖ బహుళ దశమి హనుమంతుడు ఆవిర్భవించాడు ఈ క్షేత్రంలో ఆకాశగంగలో అని మనకు చెప్తా. సరే, ఉత్తర భారతం చైత్ర పూర్ణిమను హనుమద్ విజయోత్సవమని జననోత్సవంగా కూడా చేయడం చూస్తాం. సరే, ఏదైనా కానీ ఆ రూపంగా అయినా మనం భగవత్ స్మరణ చేయడం ప్రధానం. అంతేకాకుండా నిన్నటి నుంచే ఈ పుష్కర రేవానది, నర్మదా అంటే అందరికీ బాగా అర్థమవుతుంది, నర్మదా నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి. గంగానదికి అంత్య పుష్కరాలు, నర్మద ప్రారంభం, మరలా చివరిలో సంవత్సరాంతంలో అంత్య పుష్కరాలు. అంటే ఈ సంవత్సరం అంతా కూడా నర్మదలో సకల తీర్థాలు ఉంటాయి. బృహస్పతి పుష్కరులతో ఉంటాడు, అవన్నీ మీకు తెలిసినటువంటివి. ఈ సమయంలో అంటే మనకు జీవనదులు ఉన్నాయి,
గంగా, కావేరి, తుంగభద్ర, కృష్ణవేణి, గోదావరి, నర్మద, ఇవి ఇలాగా వీటిల్లో 12 సంవత్సరాలకు ఒకసారి ఈ పుష్కరోత్సవాలు చేస్తారు. పుష్కరం అంటే 12 అని. ఆ సమయంలో చేసేటువంటి యజ్ఞాలు, దానాలు, జపాలు, తపస్సులు అన్నీ కూడా అధిక ఫలాన్ని ఇస్తాయి. నీటిని మనం నారాయణ స్వరూపంగా భావిస్తాం. ఆపో నారాయణ అని నారాయణుడు జలస్వరూపుడు. మనకు నేపాల్లో నీటిలో మునిగి ఉంటాడు నారాయణ, శయనంగా, శయననార అంటే ఏంటి, నీటిని కానీ పర్వతం, పర్వత రూపంలో గోవర్ధన, అరణ్యం నైమిషారణ్యం అంటే ఏంటి, ఆయన కానిది ఏదీ లేదు అని. మనకైతే నిలబడదు కదా, అన్నీ ఆయనే అని అంటే, అందుకని మద్విభూతి ఎక్కడెక్కడైతే ఒక అద్భుతమైనటువంటి తేజోస్వరూపం ఉంటుందో అదంతా నేనే. అంటే మన మనస్సు భౌతికమైన స్థితి నుంచి ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగాలి. కనుక ఇలాగా ఆ సమయాలలో చేయవలసినటువంటి యజ్ఞదానములు, అలాగనే భగవదారాధన, అలాగనే పితృదేవత సంబంధమైనటువంటి తర్పణ పిండ ప్రదానాదులు కూడా చేయాలి. మనం ఆధునిక కాలంలో దాని మీద అవగాహన లేకో ఉండో, లేకపోతే బద్ధకమో, వాటిని కొంచెం పక్కన పెడుతున్నాం. పితృదేవతారాధన మనకు సంతానాన్ని ప్రసాదిస్తారు. పితృదేవత గణం ఉన్నారు. కేవలం మరణించిన తండ్రి తాత వాళ్ళే కాదు, పితృదేవత గణాలు ఉన్నాయి. వసుధ్ర ఆదిత్య రూపంతో ఇలాగ కొన్ని చెప్పారు. కాబట్టి దేవపితృకార్యాభ్యాం న ప్రమదితవ్యం వేదశాస, భగవదారాధన చేయాలి, అలాగే పితృదేవతారాధన కూడా మనకు చాలా ప్రధానం. అందుకనే పురాణ వాంగ్మయంలో ఈ పితృదేవతారాధన ఇది కూడా ప్రతి చోట చెప్తారు, గుర్తు చేస్తారు, హెచ్చరిస్తారు. కాబట్టి శాస్త్రోక్తమైన రీతిలో మహాభారతంలో, అందుకని భీష్మ పితామహుడు పిండ ప్రదానం చేస్తూ ఉంటే శంతనుడి చెయ్యి భూమిని పెకలించుకొని వస్తుంది, ఆ పిండ ప్రదానం తన చేతి మీద పెట్టి, కానీ ఆయన అలాగ చేయడు, దర్భల మీదనే పెడతాడు శాస్త్ర ప్రమాణం. అప్పుడు ఆయన సంతోషించి నువ్వు మంచి పని, శాస్త్రాన్ని చక్కగా పాటించావు, యశాస్త్ర విధిముత్సృజ్య కార్యాకార్య వ్యవస్థితవు, నా ఇష్టం వచ్చినట్టు నడుస్తాను అని అంటే అది ఎప్పుడూ సరికాదు. సామాజిక జీవితానికి కానీ, ఆధ్యాత్మిక జీవితానికి కానీ ధార్మిక అంటే కొద్ది తేడాలు ఉన్నాయి. ధర్మము అని అంటే ఈ యజ్ఞయాగాదులు, ఈ జప హోమ తర్పణ ఇవన్నీ కూడా ధర్మ సంబంధమైనవి. ఆధ్యాత్మికము అని అంటే ఆత్మ సంబంధమైన విషయాలను చెప్పి, సాంస్కృతికం అంటే సంస్కృతి, భరతనాట్యం, కవిత్వం ఇవన్నీ కూడా కల్చరల్ అంటుంటామే, ఇవి దీనికి సంబంధం, వాటి అన్నీ మనం కలిపి ఒకే ఘాటు కట్టేస్తాం. ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ఈ కల్చర్ అంటే ఇది అంతేగాని ఏదో గంతులేయటమో లేకపోతే ఇంకేదో కాదు. శిల్పకళ ఇవన్నీ కూడా మనకు సంస్కృతి సంప్రదాయం. సరే, మనకు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ అవకాశం ఉన్నవారు ఆ రేవానది మనకు స్కాంద పురాణంలో వస్తుంది, రేవా ఖండమని ఉన్నది. అక్కడ ఎంత నదులు సజీవమైనటువంటి చైతన్య స్వరూపాలు, భగవంతుని నుంచే, గంగ భగవత్పాదాల నుంచే వచ్చినటువంటిది. చాలా విశేషం ఏంటంటే మనం చెప్పేటువంటి వాటిలకు ఋషులు చెప్పినటువంటి మాటలు ఎప్పుడు కూడా అసత్యం కాదు.
ఆధునిక కాలంలో దాదాపు ఒక 60-70 ఏళ్ల క్రితం మహానుభావుడు తెంబేస్వామి అంటారు, వాసుదేవానంద సరస్వతి, వారు యతులు సన్యాసులైన వారు చాతుర్మాస్యం చేస్తారు. ఆచార శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక పూర్ణిమ దాకా, ఆషాఢ పూర్ణిమ నుంచి ఎక్కడ ఉంటే వారు అక్కడ 4 మాసాలు ఉంటారు. పూర్వం ఏంటంటే సంచారం చేసేవారు, 8 మాసాలు సంచరించి 4 మాసాలు వర్ష ఋతువులో ఒకే చోట ఉండి వారు ప్రజలకు ధర్మ ప్రబోధం చేస్తారు, చేయాలి. ఇప్పుడు కూడా జరుగుతున్నది అదే. అట్లా ఉంటే ఒకసారి ఆ నర్మద స్వప్నంలో దర్శనమిచ్చి, స్వామి ప్రజలంతా గంగా గంగా అని ఆ గంగకే వెళ్తున్నారు, నన్ను ఎవరూ పట్టించుకోవటం లేదు, కారణం కాబట్టి మీలాంటి మహాత్ములు పరిక్రమణం అంటే ఒక నది పుట్టిన దగ్గర నుంచి సముద్రంలో కలిసేదాకా ఆ ప్రదక్షిణ చేయడం నదీ పరిక్రమణం అంటారు. గిరి పరిక్రమణం, పర్వతాలు కూడా ప్రదక్షిణ చేస్తారు. మనకు కూడా ఉన్నది ఈ మనకు వెంకటాచల పర్వతానికి ప్రదక్షిణ క్రమం కూడా ఉన్నది, ఏ ఏ తీర్థాలు సేవించాలో పురాణాల్లో చెప్పారు. ఆయన అలా చేయమంటే ఆయన ఒక షరతు పెట్టారట, నిత్య అగ్నిహోత్రం చేసేటువంటి బ్రాహ్మణ గృహాల్లో భిక్ష నేను తీసుకుంటాను అని. అంటే ఇప్పుడు నేను చెప్పేది ఎప్పుడు 70-80 ఏళ్ల క్రితం, 100 ఏళ్ల క్రితం అనుకోండి, అంటే సరే అంటు సరే వెళ్తారు. ఆయన అప్పటికే ఆ నిత్యాగ్నిహోత్రం చేసేటువంటి వారు తగ్గిపోయారను. ఆయన 40 రోజులు ఆహారం తీసుకోకుండానే తిరుగుతాడు. అప్పుడు ఆయన స్వప్నంలో మళ్ళా కనిపించి, ఇదేమిటయ్యా నువ్వు ఆహారం లేకుండా నిరాహారంగా ఇలాగ సంచరిస్తే నాకు పాపం, ఇదిగో ఫలాని ప్రదేశంలో దక్షిణ భారత దేశానికి సంబంధించినటువంటి బ్రాహ్మణ గృహాలు కొన్ని ఉన్నాయి, వారు నిత్యాగ్నిహోత్రులు, నీ నియమానికి భంగం కాదు, అక్కడికి వెళ్ళి మీరు భిక్ష తీసుకోండి, తిరిగి అప్పుడు ప్రదక్షిణ చేయండి. అంటే మనం నదులను ఎలాగ చూస్తామనే దానికి ఇలాగ ఆ మహానుభావుల యొక్క అనుభవాలు కూడా మనకు ఉన్నాయి. దీంట్లో మనం నారద పురాణం చెప్పుకుంటున్నాం కదా, ఈ నారద పురాణంలో నిన్న మనం చెప్పుకున్నాం పితృ విశేషాలకు సంబంధించి, నిన్న మనం దైవ కార్యాలలో పితృకార్యాలలో ఈ కల్పాధ్యాయ దేవ పితృకార్యాల ఆచరణ వల్ల ధనం విద్య ఉత్తమ కీర్తి సంతానం సద్గతి కలుగుతాయి అని ఈ పితృకల్పాన్ని నిన్న విశేషంగా చెప్పారు. ఎప్పుడెప్పుడు చేయాలి, ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారన్నా చేయడం అది ప్రాథమికమైన, ఉత్తరాయణ పుణ్యకాలాల్లో దక్షిణాయన పుణ్యకాలం మనకు వస్తుంది కదా సంక్రాంతి, సంక్రమణం అంటే ఒక దీని నుంచి మరొక దానికి మారటం, ప్రతి మాసంలో వస్తాయి సంక్రాంతులు. అయితే మనకు అందరికీ తెలిసినది మకర సంక్రాంతి, మకర సంక్రమణం. దక్షిణాయన పుణ్యకాలం కూడా వస్తుంది, అమావాస్య, అష్టకములు, తిథి, దుద్ధిలో ఉన్నప్పుడు, ఇలాగ సద్బ్రాహ్మణులు లభించినప్పుడు, విశ్వత్తి పగలు రాత్రి సమానంగా ఉంటే విశ్వత్ అని అంటారు. ఆ విశ్వత్ సూర్య సంక్రమణం, వ్యతిపాతం, గజఛాయ చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా శాస్త్ర జ్యోతిష శాస్త్ర సంబంధమైనటువంటి పరిభాష అన్నమాట. ఆ సూర్యచంద్ర గమనాన్ని బట్టి వచ్చే ఆ సమయాల్లో ఈ శ్రాద్ధ క్రియాకలాపాదులు, శ్రోత్రియుడు, బ్రహ్మనిష్ఠుడు, యువకుడు, వేదార్థజ్ఞుడు, సామవేదం చదివినవాడు, త్రిమధువు, త్రిసుపన్నుడు, చెల్లెలి కుమారుడు, ఋత్విజుడు, అల్లుడు, ఇలాగా మేనమామ త్రికాలాలలో సంధ్యావందనం చేసేటువంటి వాడు అంటే ఆ భోక్తకు ఎవడు అర్హుడు, కనీసం శిఖా యజ్ఞోపవీత గాయత్రి అంటే త్రికాలాలలో కాకపోయినా ద్వికాలాలలో అయినా సంధ్యావందనం చేసేటువంటి వాడు, నియమ నిగ్రహాలు కలిగినటువంటి వాడు, ఇలాగ చెప్పారు. ఆ తర్వాత వ్యాకరణాన్ని చెప్పడం జరిగింది. ఇది వేదానికి ముఖము అని అంటారు కదా, ఈ విభక్తి, లింగ విభక్తి, వచన వాళ్ళతో కూడినటువంటి ఏ పదాలు ఎలాంటివి, మనకు బాల వ్యాకరణం అని తెలుగులో, ప్రౌఢ వ్యాకరణం అని సంస్కృతంలో, సిద్ధాంత కౌమిది, లఘు సిద్ధాంత కౌమిది, ఇలాగా అవి ఎంత విశేషం అంటే, మనం శబ్దమంజరి అని పూర్వం
ఇప్పుడు కూడా ఉన్నది అనుకోండి. సంస్కృత భాష చాలా అద్భుతమైనటువంటిది. ఆ సంస్కృతాన్ని మనం వదిలిపెట్టేసాం, దౌర్భాగ్యం. దాన్ని ఒక ప్రణాళిక ప్రకారం చంపేశాం. అమృత భాష అది, దాన్ని మృత భాష అనేది దాని మీద. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటివన్నీ కూడా వారు సంగ్రహించి చక్కగా జాగ్రత్తగా పెట్టుకున్నారు. ఇప్పుడు పోలెండ్ కొన్ని దేశాల్లో భగవద్గీతని 5వ తరగతిలోనే పాఠ్యాంశంగా చేర్చారు. ఆ శ్లోక పఠనం వల్లనే ఒక చక్కని వాతావరణం ఏర్పడుతోంది అని వారు గ్రహించారు. కాబట్టి సంస్కృత భాషకు మూలమైనటువంటిది శబ్దాలు, ధాతువులు, ఈ వ్యాకరణం, ఇవి చక్కని స్థితిని మనకు మంచి సంస్కారాన్ని ఇస్తాయి. సంస్కృతము, సంస్కృతి పరస్పరం ఆధార ఆధేయములు. కాబట్టి ఇప్పుడైనా మనకు జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం తిరుపతిలో ఉన్నది, ఆన్లైన్ క్లాసులు ఉన్నాయి. సంస్కృతం నేర్చుకుంటే వారికి మనకు ఆ ఇవన్నీ కూడా తెలుస్తాయి. కాబట్టి ఈ విభక్తులు మనం ఆలయ దీంట్లో కూడా ఏ ఏ సమయాలలో ఏ విభక్తులు మార్చి చెప్పాలి ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఈ వీటిల్లో ఈ వ్యాకరణాన్ని కూడా ఇక్కడ చూపించారు. నిరుక్తాన్ని చెప్పారు వేదాంగానికి. నిరుక్తంతే ప్రవక్ష్యామి వేద శ్రోత్రాంగముత్తమం తత్పంచ విధమాఖ్యాతం వైదికం ధాతు రూపకం. సనందన మహర్షి నారదుల వారికి చెప్తూ ఉన్నారు, వేదానికి శ్రోత్రాంగ రూపమైన అంటే చెవి లాంటిది అన్నమాట నిరుక్తం. ఇది 5 విధాలు వైదికం ధాతు రూపంగా ఉంటుంది అని. ఈ ఈ పదాలు ఎలాగ వస్తాయి, భూధాతు ఉన్నది దానికి ఎలాగ అనేటువంటిది, పరస్మై పదులు, ఇలాగా ఆత్మనే పదములు, వీటిని గురించి చెప్పడం జరుగుతుంది. ఇలాగా ఆ తర్వాత జ్యోతిష శాస్త్రం, జ్యోతిషాంగం ప్రవక్ష్యామి అంటే ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నారు, ఇన్ని విశేషాలు మనకి ఉన్నాయి అని సామాన్యుడికి కూడా అర్థం కావడం కోసం మన వాళ్ళు అంటుంటారు కదా, ఏవి మాకేం తెలుసు అని అంటారు. కాబట్టి 18 పురాణాలలో మనకు వేద సారస్వతాన్ని అంతా కూడా శ్లోక రూపంలో అందించారు. జ్యోతిషాంగం ప్రవక్ష్యామి ఎదుక్తం బ్రహ్మణా పురా యస్య విజ్ఞానమాత్రేణ ధర్మ సిద్ధిర్ భవేంద్రునాం త్రిస్కంధం జ్యోతిషం శాస్త్రం చతుర్లక్షములాకృతం గణితం జాతకం విప్ర సంహితా స్కంధ సంహితా. జ్యోతిష శాస్త్రం అంటే మనకు నిద్రలేస్తే మనం ఈరోజు మంచి రోజా, ఏమి ఈ పని చేస్తే ఫలిస్తోందా, లేకపోతే వివాహ ఉపనయనాదులు, గృహప్రవేశాలు, వీటికి మనం జ్యోతిష శాస్త్రం అనుకుంటాం. బ్రహ్మగారు చెప్పారు జ్యోతిషాంగం, జ్యోతిషం తెలిసినటువంటి మానవులకు ధర్మసిద్ధి కలుగుతుంది. ఈ జ్యోతిష శాస్త్రం 3 స్కంధాలతో ఉంటుంది, 400,000 శ్లోకాలు అని అన్నారు. మనకు పురాణాలు 400,000 శ్లోకాలు, జ్యోతిషము 400,000 శ్లోకాలు, ఈ ఆగమ శాస్త్రాలు అవి కూడా 400,000 శ్లోకాలు, వైఖానస భగవత్ శాస్త్రం ఇంకా 100 కోట్లతో ఈ పురాణాలన్నీ కూడా ఉన్నాయి, దాన్ని సంక్షేపం చేసి చెప్పారన్నారు. అలాగనే మనకు ఈ కొన్ని కొన్ని ఆయుర్వేదం అది కూడా 400,000 శ్లోకాలు. ఈ 4కి ఏదో ఒక విశేషం ఉండేటువంటి స్థితి ఉన్నది అనమాట. 4 వేదాలు, 4 ఉపవేదాలని ఇలాగ 4. వీటిల్లో గణితం జాతకం సంహిత అని త్రిస్కంధములు, 3 స్కంధములు. గణిత భాగంలో ఈ పరికర్మ మొదలుకొని ఆకాశ మధ్యంలో ఉండే క్రియాస్ఫుటం, గ్రహానుయోగం, చంద్ర సూర్యగ్రహణం, శృంగోన్నతి, ఇప్పుడైతే మనకు ఏవేవో పరికరాలు వచ్చాయి, నక్షత్ర వేధశాల అంట, కానీ పూర్వం ఏవేవి లేవు కదా. ఈ జ్యోతిషాన్ని ఆధారంగా చేసుకొని, ఈ శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని ఫలాని రోజున సూర్యగ్రహణం, చంద్రగ్రహణం లేదా మరొకటి అని చెప్పగలిగారంటే అది గొప్ప విశేషమేదా. దీంట్లో కూడా సూర్య సిద్ధాంతం చాలా ఉన్నాయి. ఇక
ఈ జాతక భాగంలో రాశిభేదం, గ్రహ కారణములు, గర్భాధాన జన్మ అధిష్టాలు, ఆయుర్దాయం, దశాక్రమం, జీవనంలో చేసే కర్మ, అష్టవర్గం, ఆకాశానికి సంబంధించినటువంటివి, రాజయోగాలు, చంద్రయోగం, రాశి ఫలం, స్త్రీ జన్మఫలం, ఇలాగా నష్ట జన్మ విధానం, ద్రేష్కాన లక్షణం, ఇలా ఇవన్నీ చెప్పారు. సంహితా భాగంలో గ్రహచారం, అబ్దలక్షణం, తిథి, వాసర, నక్షత్ర, యోగ, తిథ్యర్థ సంజ్ఞలు, ముహూర్త ఉపగ్రహములు, సూర్య సంక్రమణం, తారాబలం, చంద్రబలం, ఇలాగా సర్వ లగ్న ఋతువులు మనకు నిత్య జీవితంలో ఏర్పడేటువంటివి, గర్భాధానం, పుంసవనం, జాతకర్మ, నామకరణ, అన్నప్రాసన, ప్రవాసాగమన, పిండవర్ధన, ఇలాంటివి అన్నీ కూడా ఉన్నాయి. సీమంతం, నామకరణం, క్షురికాబంధనం, సమావర్తం, వివాహం, మనకేవో కొన్ని తెలుసు, వివాహం, చెవులు గుట్టించడం, ఏదో ఇవేవో, ఈ వీటికి కూడా ముహూర్తాలు, వివాహ ప్రతిష్ట, గృహలక్షణం, యాత్రాగమనం, ఇలాంటివన్నీ కూడా దీంట్లో చెప్పారు. 1, 10, 100, 1000, అయుతం, లక్ష, ప్రయుతం అంటే 10 లక్షలు, కోటి, అద్భుతం అంటే 10 కోట్లు, అబ్జము, ఖర్వము, నిఖర్వము, మహాపద్మము, శంకు, జలధి, అంత్యం, ఇలాగా సంఖ్యల యొక్క సంఖ్య యొక్క విశేషాన్ని కూడా చెప్పడం జరిగింది. ఈ ఇలాగ ఏవేవి చెయ్యాలి, ఈ మనం ఇప్పుడు అంటుంటాం కదా మ్యాథ్స్ అని, అవన్నీ కూడా దీంట్లో ఈ జ్యోతిషంలో అంతా లెక్క, ఎన్నెన్ని ఏ గ్రహాలు ఏ స్థితిలో ఉన్నాయి, అవి భాగిస్తే వచ్చేటువంటి వాటిని లవము అని, లవము ఈ కాలాన్ని లెక్కించడం, ఈ వాటిల్లో ఏ ఫలాలు కలుగుతాయి, స్ఫుటము అని అంటారు వాటిని ఎలాగ చేయాలి, అలాగనే ఈ సముద్రము అనేది సంఖ్యామానంలో చాలా గొప్పది అనమాట. అలాగే పదార్థము అంటారు, మనం ప్రతిరోజు సంకల్పం చెప్తూ ఉంటాం, ద్వితీయ పదార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే అని, పదార్థం అంటే ఎంత, చాలా పెద్ద లెక్కలో అది అనమాట. అలాగనే 4 ఆకాశ సంఖ్య వత్సరములు, 4 సముద్ర సంఖ్య వత్సరములు యుగంతో సమానం, దానిలో దశాంశములైన 4 కలిపితే కృతయుగం 1 పాదం అవుతోంది, 3 దశాంశములు త్రేతాయుగంలో 2వ పాదం, 2 దశాంశములు ద్వాపరయుగం 3వ పాదం, 1 దశాంశం కలియుగంలో 4వ పాదం, 71 యుగాలు మనువు యొక్క కాలం, బ్రహ్మకు 1 పూటలో 14 మంది మనువులు వారి పరిపాలన చేసి వారు విరమిస్తారు అని, ఇలాగా బ్రహ్మకాలాన్ని 5గా విభజించి 5వ భాగం చేత ఖచరాణయం చెయ్యాలి అని, ఇలాగా 1 యుగంలో సూర్య, బుధ, శుక్రుల కాలం యుగకాలంతో సమానము అని, భగనమని, ఇలాగ మనకి పంచాంగాల్లో కనిపించేదంతా పురాణాల్లో చాలా చక్కగా చూపించారు. ఇలాగా ఎలాగ లెక్కించాలి ఈ రాశుల యొక్క స్థితి, అలాగనే జాతక భాగం మూర్ధాస్యబాహు హృత్క్రోడాంతర్బహిస్తీ వస్తి వ్యంజసో నఖః జానుజంఘాంఘ్రియుగలం కాలాంగాని క్రియాదయః అని, శిరస్సు, ఆస్యం, బాహువులు, హృదయం, క్రోడం, నఖములు, జానువులు, ఇలాగ కాలపురుషుడికి కూడా అంగములుగా ఈ వీటిని లెక్కించారు. మేషాది రాసులు అధిపతులు అని, మేష వృష్టికములకు కుదుడు అధిపతి అని, వృషభ తులలకు శుక్రుడు అధిపతి అని, మిథున కన్యారాశులకు బుధుడు అధిపతి, కర్కాటక రాశుకి చంద్రుడు అధిపతి, ఇలాగ మనకు రాశులని ఉన్నాయి కదా, వాటన్నిటి కూడా ఎప్పుడు ఏ స్థితిలో పుట్టితే ఆ పిల్లవాడి యొక్క లేదా ఆ స్త్రీ యొక్క భవిష్యత్తు ఎలాగ ఉంటుంది అని, అందుకనే మనకు భాగవతంలో ఈ పరీక్షిత్తు యొక్క జనన లగ్న విశేషాన్ని జ్యోతిష్కులైన వారిని అడిగితే అప్పుడే చెప్పేశారు వారు చిట్ట చివరి స్థితి వరకు కూడా. అలాగనే మనకు బుద్ధుడు దాంట్లో కూడా చెప్తారు ఎత్తి గొప్ప స్థితిని పొందుతాడు అని.
అలాగా రామాయణంలో రామచంద్రమూర్తిది కూడా తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నవమికే తిథౌ నక్షత్రే అదితిదైవత్యే శోత్య సంస్థేషు పంచసు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పచా ఇందునాశ ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం కౌసల్యా జనయద్రామం సర్వలక్షణయుక్త విష్ణోరర్థం మహాభాగం పుత్రమైక్ష్వాకు వర్ధనం అని అక్కడ వాల్మీకి మహర్షి చాలా అద్భుతంగా శ్రీరామ జనన సమయంలో ఏ ఏ లగ్నాలు ఐదు గ్రహాలు ఉచ్చస్థితిలో ఏ విధంగా ఉన్నాయి, అలాంటి స్థితిలో ఆ పుట్టేటువంటి వాడు ఎలాంటి వాడు పుడతాడు, సర్వలోక నమస్కృతం అని చాలా అద్భుతమైన వర్ణన చేయటం జరిగింది. జ్యోతిషం అనేది అదొక శాస్త్రం, దాన్ని వ్యాపారంగా చేసి అన్నీ ఇప్పుడు వ్యాపారం అయ్యాయి కదా, దాని ఒక్కటే గొంతు పట్టుకున్నదే వైద్యం జ్యోతి అన్నీ కూడా అయినప్పుడు మనం ఏదో ఒకటి ఏదో అయిందని దీన్ని ఒక్కదాన్నే మనం ఏమీ దూషించక్కర్లా, ప్రజల యొక్క బలహీనతల్ని వ్యాపారం చేసేవాడు ఎప్పుడూ ఉంటాడు, మోసం వంచన చేసేవాడు. మనకు రావణుడు కూడా సన్యాసి వేషంతో సీతమ్మని అపహరించాలి కదా, అంటే ఒక మంచిని భ్రష్టు పట్టించాలంటే చెడు చెడుగా రాదు, మంచి రూపంలో వచ్చి చెడగొడుతుంది. అందుకనే మనుష్యుడు ఇప్పుడైనా సరే మన ధర్మాన్ని విపరీతమైన స్థితిలో చూపించే వాళ్ళు ఉన్నారు. ఏది నకిలీ ఏది సత్యం అనేది కూడా ఆ విచక్షణ జ్ఞానం మనకు ఉండాలి, అదే ప్రధానం. కాబట్టి ఆ పూతన కూడా కృష్ణ అవతారంలో మంచి సాక్షాత్తుగా లక్ష్మీదేవే తన నాథుడైనటువంటి నారాయణుని చూడటానికి వచ్చిందా అన్నట్లుగా భ్రమపడిపోయి వాళ్ళంతా నిలిచిపోయారట. ఆ పూతనని చూస్తే ఎక్కడ బయటపడింది, ఆ అంత్య సమయంలో బయటపడిపోయింది ఆమె అసలు. కాబట్టి ఈ అసలైనది ఏమిటి అనేది తెలుసుకోవాలి. ఈ జ్యోతిష శాస్త్రం కూడా అదొక సైన్స్, అదొక విజ్ఞానం. దాన్ని ఆ జనన సమయం తెలిసిస్తే దాన్ని బట్టి వాడి యొక్క సర్వ విషయాలు చెప్పగలిగిన వారు ఉండేవారు. దానికి మళ్ళా ఉపాసన అన్నీ కావాలి. సరే, ఇలాగా ఈ స్థితిలో ఉన్నప్పుడు ఏ ఏ శిశువులు పుడితే వారి మీద ఏ గ్రహ దృష్టి పడితే, ఎలా కవల పిల్లలు బుధుడి దృష్టి ఉంటే కవల పిల్లలు కలుగుతారట, లగ్నం నుంచి విషమ స్థానంలో ఉన్న శని ప్రభావం వల్ల కుమారుడు కలుగుతాడట, విషమ సమములలో సమములైనటువంటి రాశులలో ఉన్న సూర్యచంద్రులు లేదా శని బుధులు ఒకరినొకరు చూసుకున్నప్పుడు సమరాశిలో ఉంటే, సూర్యుని విషమ రాశిలో ఉంటే కుదురు చూస్తే, అలాంటి ఆ స్థితులలో వాడు స్త్రీ పురుష స్థితి లేకుండా ఉండేవాడు పెడతారు, ఇలాగ కూడా చెప్పాడు. కాబట్టి అంధుడుగా సింహలగ్నంలో ఉండి శనికుజుల దృష్టి ఉంటే అంధుడు పుడతాడు అని, ఇలాగా ఏ ఏ స్థితిలలో శిశువు పుడితే వాడి యొక్క లక్షణాలు ఏమిటి, చంద్రుడు అస్తంగతుడైతే పాపులతో కూడి ఉంటే తల్లికి పీడని కలిగిస్తాడు అని, ఇలాగ వాడు పుట్టిన వేళా విశేషాన్ని బట్టి కూడా తల్లిదండ్రులకు, అందుకనే గర్భధారణ చేసిన తర్వాత ఆ తల్లిదండ్రులు నిరంతరం భగవత్ చింతనతో గర్భదీక్ష తీసుకుంటారు, తీసుకోవాలి అని. అలాగ ఉంటే వాడి పుట్టేటువంటి వాడు వాడి సంస్కారవశాత్తు వాడు పుట్టిన ఈ తండ్రి యొక్క తల్లిదండ్రుల యొక్క దీనివల్ల భగవంతుని సంబంధం వల్ల ఉత్తముడైన వాడు పుడతాడు అని కూడా చూపించారు. కాబట్టి ఈ గ్రహ సంస్కారాలు, రాజకుమారుడైన వాడు రాజుగా ఉండేవాడు కూడా ఏ స్థితిలో ఉంటే ఎలాంటి వాడు పుడతాడు అనేది కూడా చూపించారు. ఉత్తర అశ్విని నక్షత్రంలో పుట్టినవాడు రూపవంతుడుగా ఉంటాడని, భరణిలో పుట్టినవాడు సమర్థుడు సత్యాన్ని పలికేవాడవుతాడని, కృతికా నక్షత్రంలో పుట్టేవాడు స్థిర బుద్ధి కలిగిన వాడవుతాడు ప్రియంగా మాట్లాడేవాడు అవుతాడు అని, రోహిణీ నక్షత్రంలో వాడు ధనవంతుడు మృగశిర నక్షత్ర జాతకుడు భోగి ఆర్ద్రలో పుట్టినవాడు హింసాశీలి శిష్యుడు అవుతాడని, పునర్వసు నక్షత్ర జాతకుడు ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడవుతాడు శుభకరుడు అవుతాడని, పుష్యమీ నక్షత్రంలో పుట్టినవాడు కవి సుఖి అవుతాడని, ఆశ్లేష నక్షత్రంలో పుట్టినవాడు కొంచెం ధూర్త లక్షణాలు కలిగి ఉంటాడు అని, మఖా
నక్షత్రంలో పుట్టేవాడు భోగి ధని భక్తుడు అవుతాడని, పూర్వ ఫల్గుని నక్షత్రంలో పుట్టేవాడు దాత ప్రియంగా ఉంటాడని ఉత్తరా నక్షత్ర జాతకుడు ధని భోగి హస్తా నక్షత్ర జాతకుడు దైన్యంగా ఉంటాడని, స్వాతి నక్షత్ర జాతకుడు చిత్రమైన వస్త్రాలు ధరించి చక్కని నేత్రాలతో ఉంటాడని, విశాఖ నక్షత్ర జాతకుడు కోపంతో ఉంటారని, అనురాధ నక్షత్ర జాతకుడు విదేశాలు వెళ్తాడని, జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టేవాడు ధర్మపరుడు సంతోషశీలు అవుతాడని, మూలా నక్షత్రంలో పుట్టేవాడు ధనవంతుడు సుఖం కలిగినవాడు అవుతాడని, పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టేవాడు సుఖంగా సంతోషం కలిగినవాడు అవుతాడని, ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టేవాడు వినయశీలి ధార్మికుడు అవుతాడని, శ్రవణ నక్షత్రంలో పుట్టేవాడు ధనవంతుడు సుఖవంతుడు అవుతాడని, ధనిష్ట నక్షత్రంలో పుట్టేవాడు దాత అవుతాడు, ఉత్తరాభాద్ర పూర్వాభాద్ర నక్షత్రంలో పుట్టేటువంటి వాడు వ్యసనపరుడు అవుతాడని, శతభిషలో శత్రు సంహారకుడు అవుతాడని, ఉత్తరాభాద్ర నక్షత్రకుడైనటువంటి వాడు అంటే దానికి ముందు జ్యేష్ట నక్షత్రం వాడు ధర్మపరుడు, మూలా నక్షత్రం వాడు ధనవంతుడు, పూర్వాషాఢలో పుట్టేవాడు సంతోషంగా ఉంటాడని, ఉత్తరాషాఢలో పుట్టేవాడు వినయశీలు అవుతాడని, శ్రవణంలో పుట్టినవాడు ధనవంతుడు, ధనిష్ట నక్షత్రంలో పుట్టేవాడు దాత, శతభిష నక్షత్రంలో పుట్టేవాడు వ్యసనపరుడు అవుతాడని, పూర్వాభాద్రలో పుట్టేవాడు వ్యసన వాడు కూడా ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకుడు మంచి వక్త శుచి ప్రియుడు అవుతాడని, రేవతి నక్షత్రంలో పుట్టేవాడు ధనవంతుడు పవిత్రుడు అవుతాడని, ఇలాగే ఏ నక్షత్రాలలో పుడితే వాడి లక్షణాలేమి అవి కూడా చెప్పాయి పురాణాలు. అలాగనే లగ్నం కూడా ఉంటుంది, మేషలగ్నంలో పుట్టేవాడు గొప్పవాడు అవుతాడని, వృషభ లగ్నంలో పుట్టే ఇలాగా ఆయా జాతకుడు ఏ విధంగా ఉంటాడు, అలాగే స్త్రీ లక్షణాలు పురుష లక్షణాలు ఇతర పురాణాల్లో వస్తాయి. కాబట్టి ఇలాగా ఏ ఏ స్థానాలలో ఉన్నటువంటి వాడు ఎలాగ ఉంటారు, అలాగే స్త్రీలైతే ఎలాగ ఉంటారు, ఇవన్నీ కూడా మనకు చెప్పడం జరిగింది. అలాగనే ఈ గ్రహణాలను ఎలాగ శోధించాలి, ఉత్పాతాలు కలుగుతాయి మనకు, అందుకనే దేవస్థానం వారు కూడా ఒకప్పుడు అద్భుత శాంతి మహాయజ్ఞాలు చేశారు, అంటే వర్షాలు పడకపోవటం, ఉల్కలు రాలిపడటం, ఇలాంటి ఉత్పాతాలు కలిగితే వైఖానస భగవత్ శాస్త్ర రీత్యా అద్భుత శాంతి అని ఉన్నది. ఇలాగ కొన్ని శాంతి ప్రక్రియలు ఉన్నాయి. కొన్ని లోకంలో మనకు దేవతామూర్తికి విగ్రహానికి చెమటలు పడితే, లేకపోతే కళ్ళు ఆడిపితే, ఇంకేదో జరిగితే అవేవో మహిమలు అనుకుంటాం, కాదు అవి ఉత్పాతాలు. వాటికి కొన్ని శాంతులు కూడా చేయమని ఆగమశాస్త్రం చెప్తోంది. ఇక్కడ కూడా ఉత్పాతాల వల్ల కొన్ని కొన్ని అంటే సూర్యుడికి పరివేష్టం జరుగుతుంది, ఒక అరద గుడి అంటుంటారు, అటువంటివి జరిగినప్పుడు ఏంటి, సూర్యుడి నుంచి కొన్ని పుట్టుకొస్తాయి, అది కొన్ని కొన్ని గ్రహాల స్థితి వల్ల అనిష్టం కలుగుతుంది, వాటికి పరిష్కారం ఏమిటనేది కూడా శాస్త్రాలు చెప్పాయి. అలాగనే కాలాన్ని లెక్కించడం, కాలమానం, బ్రహ్మమానం, దేవమానం, మనుమానం, పితృమానం, మానం అంటే లెక్కించడం, కాలాన్ని సూర్యుణ్ణి నడకని అనుసరించి, చంద్రుణ్ణి గతిని అనుసరించి, ఇలాగ పితృమానం, సౌరమానం, శ్రావణమానం, చాంద్రమానం, నక్షత్రమానం, గురుమానం అని 9 రకాలైనటువంటి ఉన్నాయి మనకు కాలాన్ని లెక్కించడానికి. మన దక్షిణ భారతదేశం ఎక్కువగా చాంద్రమానం, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ ఇవి చాంద్రమానం. మనకు ఈ తమిళ ప్రాంతం అంతా కూడా అది సౌరమానం, ఆంగ్లేయులు కూడా సౌరమానం, అందుకని అవి మనకు వస్తాయి. దాన్ని అనుసరించే మనం కొన్ని కొన్ని సవరించుకోవడం, కొన్నిటికి చాంద్రమానం, కొన్నిటికి సౌరమానం, ఈ శాస్త్రవేత్తలు సమన్వయం చేస్తారు. కాబట్టి ఈ అధిక మాసాలని వీటిని సరిపెట్టుకోవడం జరుగుతుంటుంది. కనుక ఈ కాలాన్ని అనుసరించి మనం నడుస్తాం కదా, ఈ 9 వీటిల్లో ఈ యాత్రలు, వివాహం, వ్రతాలు, క్షౌరం, తిథి, వర్షాధిపతి నిర్ణయం ఇవన్నీ కూడా వీటిల్లో వస్తాయి. ఈ ప్రభవాది 60 సంవత్సరాలు, ఈ నారద మహర్షి సంతానం అనే కూడా
ఇతర వాటిల్లో వస్తాయి. ఈ ప్రభవ విభవ మనకు తెలుగు సంవత్సరాలను వెనక తెప్పించేవాళ్ళు. ఇప్పుడంతా ఆంగ్ల మాధ్యమం కాబట్టి మనమే ఇంట్లో ఉన్న తల్లులే చెప్పాలి. ఈ ప్రభవ విభవ శుక్ల ప్రమోద ప్రజాపతి అంగీర శ్రీముఖ భావ యువ ధాత ఈశ్వర బహుధాన్య ప్రమాధి విక్రమ వృష చిత్రభాను శుభాను తారణ పార్థివ అవ్యయ సర్వజిత్ సర్వధారి విరోధి వికృతి కళానంద విజయ జయ మన్మథ దుర్ముఖి హేమలంబి విలంబ వికారి శార్వరి లవ శుభకృతు శోభన క్రోధి. ఇప్పుడు మనం క్రోధిలో ఉన్నాం. విశ్వావసు పరాభవ ప్లవంగ కీలక సౌమ్య విరోధికృతి పరిభావి ప్రమాది ఆనంద రాక్షస నల పింగళ కాలయుక్త సిద్ధార్థ రౌద్రి దుర్ముతి దుర్మతి దుందుభి రుధిరోద్గారి రక్తాక్షి క్రోధన క్షయ అక్షయ అని కూడా దాన్ని 60 సంవత్సరాలు అని మళ్ళీ ప్రతి ప్రభవ ఇవే తిరుగుతూ ఉంటాయి. ప్రతి ప్రభవనామ సంవత్సరంలో భద్రాచలంలో రామపట్టాభిషేకం మహాసామ్రాజ్య పట్టాభిషేకం 60 ఒకసారి చక్రం తిరుగుతోంది కాబట్టి నీవేనయ్యా మాకు మహారాజువి ప్రభువి నాయకుడివి అని చేయటం జరుగుతోంది. ఇలాగ చాలా విశేషాలు చెప్పడం. ఈ 60 ఇవి తగిన ఫలాలనే ఇస్తాయని 5 ఒక భాగాన్ని యుగము అని కూడా 12 యుగాలు 12 5 60 అన్నమాట. వరుసగా విష్ణువు బృహస్పతి పురంధరుడు లోహితుడు త్వష్ట అహిర్బుద్ధునుడు ఇలాగా వారి అధిపతులు ఉన్నారు. ఉత్తరాయణం 6 మకరం నుండి మిథునం వరకు సూర్యభుక్తి వల్ల ఉంటుంది. ఉత్తరాయణం దేవతలకు పగలు అని రాత్రి దక్షిణాయనం ఇది సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించిన దగ్గర నుంచి మొదలవుతోంది. ఇలాగా శుభకర్మలు ఉత్తరాది మాఘ మాసంలో చేయాలి, దక్షిణాయనంలో అవి తక్కువ అని ఈ ఋతువులు కూడా శిశిర వసంత గ్రీష్మ ఋతువులు మాఘం నుంచి ఉంటారు. కర్కాటక సంక్రమణ నుండి 6 మనకు శ్రీవారి కూడా ఆ దక్షిణాయన సంక్రమణంలో విశేషంగా చేయటం జరుగుతుంది కదా. అలాగే శౌలమానం శ్రావణమానం చంద్ర నక్షత్ర గణాలు 30 చెప్పే నక్షత్రమానం ఉంటుంది. అది మనకు అవతల ఆ వింధ్య పర్వతాలకు అవతల ఉంటుంది అని. కాబట్టి ఈ మాసంలో దేవపక్షం పితృపక్షం అని 2 ఉంటాయి. శుక్లపక్షం కృష్ణపక్షం అని కూడా 2 పేర్లు. ఈ శుభాశుభ కర్మలకు ఇవి ప్రశస్తి అని. ఇలాగ 15 వీటికి కూడా ఈ పాడ్యమి విదియ తదియ చవితి పంచమి అని అంటాం కదా, వాటికి కూడా బ్రహ్మ అగ్ని విరించి విష్ణు శైలజ వినాయక యమ నాగ చంద్రస్కంద అర్క వాసవ మహేంద్ర వాసవ నాగ దుర్గా దండధర శివ విష్ణు హరి రవి ఇలాగా ఈ పేర్లు కూడా వాటికి ఉన్నాయి. అలాగనే నంద భద్ర జయ రిక్త పూర్ణ అనే తిథులు 5 ఈ 5 3 ఆవృత్తులతో తిథుల వల్ల తెలుసుకోవాలి అని. ఆ యుగ అవి అప్పుడు ఏం చేయాలి, ఆ సమయాలలో ఏవి తినకూడదు అనేది కూడా చెప్పారు ఆ తిథులలో. దశమి రోజున ఉసిరికాయలతో స్నానం చేస్తే అది సరికాదు అని, ధన త్రయోదశి రోజున ధనక్షయం ఇలాగ చెప్పారు. అమావాస్య కూడా 2 చంద్రుడు ఉన్న అమావాస్యను శనివాలి అని, చంద్రుడు లేని అమావాస్యను కుహు అని అంటారు. కార్తీక శుక్ల నవమి కృతయుగం ఆరంభం అని, వైశాఖ శుద్ధ తదియ అంటే మనం వస్తాం కదా అక్షయ తృతీయ అని. ఆ రోజు బంగారం కొనటము అది కాదు, దేవపితృ కార్యాలు చేస్తే అవి అక్షయము అని. దాన ధర్మాలు తెయ్యాలన్నారు, మనం తెచ్చుకోవటం కాదు. అక్షయ తృతీయ రోజున పరశురామ జయంతి ఇలాగా చెప్పారు. కార్తీక శుక్ల నవమి కృతయుగాది, వైశాఖ శుద్ధ తదియ త్రేతాయుగాది, దీనిని పుణ్య అని. మాఘ బహుళ పంచమి ద్వాపర యుగాది, భాద్రపద బహుళ త్రయోదశి కలియుగాది అని. ఇలాగా కార్తీక శుక్ల ద్వాదశి ఆశ్వయుధ శుద్ధ నవమి చైత్ర శుద్ధ తదియ భాద్రపద శుద్ధ తదియ పుష్యశుద్ధ ఏకాదశి ఆషాఢశుద్ధ ఏకాదశమి మాఘశుద్ధ సప్తమి భాద్రపద బహుళాష్టమి ఇలాగ కొన్ని చెప్పారు. వీటిల్లో ఈ కాలాల్లో తల్లిదండ్రులకు
ఈ శ్రాద్ధ క్రియాదులు చేస్తే శుభము అని కూడా చెప్పడం జరిగింది. ఇలాగా ఏవేవి ఏ నక్షత్రాలు ఏ విధంగా యోగతారలేవి అనేటువంటివి కూడా చెప్పడం జరిగింది. ఈ గ్రహ నక్షత్ర స్థితులు లగ్నాలు వాటి యొక్క ఆ రాశి ఫలాలు వీటిల్లో గుణములు ఏవే ఉన్నాయి, అలాగనే కొన్ని కొన్ని సమయాలలో ఏ పని చేస్తే ఉత్తమ స్థితి కలుగుతుంది అనేది కూడా, విద్యారంభం ఎప్పుడు చేయాలి, వివాహం ఎప్పుడు చేసుకుంటే ఆ గ్రహ స్థితులన్నీ కూడా ఉంటే ఎలాగా ఫలితాలు ఇస్తాయి అనేటువంటివి కూడా, వీటికి ఏ ఏ దోషాలున్నాయి గుణాలున్నాయి, ఈ కాలం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. అలాగనే దేవగణం రాక్షసగణం ఇలాగ కూడా అభిజిత్ లగ్నం, మనకు అభిజిత్ లగ్నము అని ఉన్నది, గోధూలిక లగ్నం అని ఉన్నది. మనకు శ్రీవారి కళ్యాణం చేస్తారు అభిజిత్ లగ్నం అంటే ఖచ్చితంగా మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయాన్ని అభిజిత్ లగ్నము అని అంటారు. ఇలాగా ఋషి ఆ వివాహాలు ఎలాంటివి, ప్రజాపత్యం బ్రాహ్మము దైవము అనేటువంటివి ఋషి ప్రోక్తములు అని, ఈ వివాహాలు సత్ఫలాన్ని ఇచ్చేటువంటివి అని, ఇలాగ గోధూలికా లగ్నంలో అభిజిల్ లగ్నంలో వివాహాలు జరిపితే పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతోంది అని, ఏ ఏ ప్రదేశాల వారికి ఏ స్థితి కలుగుతోంది, కుమారుడు వివాహం చేసిన తర్వాత 6 నెలల వరకు కుమార్తెకు వివాహం చేయకూడదని, అలాగే కుమారుడు ఉపనయనం పుత్రికా వివాహం ఒకేసారి జరపకూడదు అని, ఒక శుభకార్యం ఇంకొక శుభకార్యం జరపకూడదు అని, ఒకే తండ్రి కుమారులకు 6 నెలల్లోపు వివాహం జరపకూడదు అని, ఇలాగా ధర్మశాస్త్ర విషయాలని కూడా దీంట్లో చెప్పడం జరిగింది. మరికొన్ని విశేషాలని క్రమంగా గ్రహిద్దాం. శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతామ్యాజ్యేన మార్గేణ మహీ మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవిందా.